హాయ్ అండి వెల్కమ్ టు తుంగభద్ర రుచులు ఈరోజు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండే పప్పు వండుకుందామా ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు తక్కువ గోంగూర ఎక్కువ ఉండేలాగా చూసుకోండి దీన్ని శుభ్రంగా కడిగి ఒకటికి రెండున్నర చొప్పున నీళ్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు గోంగూర కదా పులుపు ఉంటుంది కొంచెం ఎక్కువే పడతాయి అలాగే కారం కూడా మనము ఇక్కడ యూజ్ చేయట్లేదు అలాగే ఒక పెద్ద ఎల్లుల్లిపాయని వలిచి వేసుకున్నాను ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని రెండు కట్టల గోంగూరని ఇలా శుభ్రంగా కడిగి వేసుకోవాలి గోంగూర కొంచెం ఎక్కువే ఉండేలా చూసుకోండి అప్పుడే బాగుంటుంది పప్పు లేకపోతే బాగుండదు అసలు ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి గోంగూర కదా పులుపుకి తొందరగా ఉడకదు అందుకు నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు ధనియాలు వేసి బాగా వేయించుకున్న తర్వాత వీటిని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత వచ్చేసింది కదా దీంట్లో ఉప్పు అలాగే మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసి బాగా మెత్తగా మెదుపుకోవాలి ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి మన గోంగూర పులుపు తగ్గాలంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి దీనికి వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకోవాలి వేసుకుని బాగా మెదపాలి పప్పు బాగా మెదిపితేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ ధనియాల పొడి అంతా కూడా పప్పుకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక ఎల్లుల్లిపాయని రేఖలు వలిచి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత లాస్ట్కి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక్కవైపు వేగాలంతా ఎక్కువ వేయించకూడదు పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఉల్లిపాయలు ఇలా ఒకవేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన పప్పులో వేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి గోంగూర పప్పు తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ పప్పు అన్నంలోకి అలాగే జొన్న రొట్టెకి జొన్న రొట్టెకైతే అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి